విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామం సచివాలయం పరిధిలో జరిగిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదరం మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గత 4.5 సంవత్సరంలో ఎక్కడ కనిపించిన ప్రతిపక్షాలు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విష ప్రచారాలకు దిగుతారని, అవేవీ మీరు నమ్మొద్దని కోరారు. మీ కుటుంబానికి మీకు మంచి జరిగితే సీఎం జగన్కి అండగా నిలిచి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు రాయపల్లి రామారావు, జడ్పీటీసీ ప్రతినిధి లెంక రత్నాకర్, ఎంపీడీఓ జెసిఎస్ కన్వీనర్ కనిమెరక త్రినాథరావు, గ్రామ సర్పంచ్ వీరమ్మ, వైస్ సర్పంచ్ చెల్లూరు లక్ష్మణరావు, ఎంపీటీసీ చెల్లూరి సునీత, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి మంచివారు అయినప్పుడు కూడా కేవలం 500 మందిలో ప్రాంతరిస్తున్నారు. కేవలం 500 మందిలో ప్రాంతరిస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ఆయనేమో 500 ఇస్తున్నారు. 60 లక్షలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన ముఖ్యమంత్రి మీ దగ్గర మాత్రమే 66 లక్షల పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారంటే, నా శైలి బాగుండాలి, నా అక్క బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, మా అమ్మమ్మ బాగుండాలి, నాన్నమ్మ బాగుండాలి, తాత బాగుండాలి, వికలాంగులు బాగుండాలి, పేదలందరూ బాగుండాలి అని ఆలోచించే 66 లక్షలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ భారతదేశంలో చాలా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా పరిపాలిస్తున్నారు. కానీ ఇది పంచాయతీ ఇవ్వడం లేదే. మహారాష్ట్రలో కూడా చాలా పెద్ద రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ కూడా చాలా పెద్ద రాష్ట్రం, మధ్యప్రదేశ్ కూడా చాలా పెద్ద రాష్ట్రం.